హాయ్ హలో నమస్తే, నేను శైలజ ఫ్రమ్ సిజర్ ఇన్నోవేషన్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇవాళ అయితే నిన్నటిది ఇవాళ చెప్తున్నానండి. ఏంటంటే దివ్య పూజ, సాయిబాబా దివ్య పూజ 5 వీక్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ అండి. నేను అనుకున్నట్టుగానే మీ అందరికీ తెలుసు మెషిన్ తీసేసుకున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ అనైతే నా బిలీఫ్. సో ఎవరికైనా సరే చిన్న ప్రాసెస్, ఒక 10 పేజెస్ ఆఫ్ బుక్ ఉంటుంది, జస్ట్ అది చదవండి అంతే. అష్టోత్తరం ఉంటుంది, జస్ట్ 5 స్టోరీస్ 6 స్టోరీస్ ఉంటాయి అంతే. 5 వీక్స్ 9 వీక్స్ 7 వీక్స్ ఇట్స్ డిపెండ్స్. పెద్ద ప్రాసెస్ కాదు, తొందరగా కోరికలు తీరాలంటే మాత్రం చేసుకోండి. అండ్ ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్ ఆర్ పబ్లిసిటీ, జస్ట్ నాకు ఎఫెక్టివ్గా అనిపించింది కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను, ఓకేనా. అండ్ దీంతోపాటు ఇవాళ ఇంకా ఏం చూపించాలనుకుంటున్నానంటే హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్స్ అండి. ఇప్పుడు మనం అది చూస్తున్నట్టయితే బాగా ఫీచర్ అవుతుంది కదా ఆన్లైన్లో కస్టమైజ్ గ్రీటింగ్ కార్డ్స్ అని. సో అవి కూడా నేను చెప్పాను కదా మా సిస్టర్ చేస్తారని. నేను ఆల్రెడీ మీకు ఈ ప్రీవియస్ వీడియోస్లో అయితే పోస్ట్ చేసి ఉన్నాను ఆల్రెడీ. సో ఇవాళ మీకు ఇంకొన్ని టెంప్లెట్స్, టెంప్లెట్ మోడల్స్ అయితే చూపించబోతున్నాను. మనకు కావాల్సినట్టుగా మన ఫొటోస్ అండ్ మెసేజెస్ మ్యాటర్ అవి అయితే పెట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంక వితౌట్ ఎనీ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం, ఓకేనా. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ అండి స్విమ్ కార్డ్ అంటాము. ఇలా ఇక్కడ మనం ఈ 2 సైడ్స్లో ఫోటో పెట్టుకోవచ్చు, మధ్యలో కూడా ఫోటో కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మ్యాటర్ రాయొచ్చు. మధ్యలో కూడా సేమ్ ఫోటో ఆర్ మ్యాటర్ ఇలా వస్తుంది కార్డ్ అయితే. బ్యాక్ కూడా మనం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. బ్యాక్ కూడా 3 ఫోటోస్ వస్తుంది, ఇలా ఉంటుంది. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఇదండి. సెకండ్ వచ్చేసి ఫ్లిప్ ఫ్లాప్ కార్డ్ అంటారు దీన్ని. ఇది చూసినట్టయితే ఇలా ఉంటుంది, అన్నీ ఫ్లిప్ చేయడం అన్నమాట. సో ఆ నేమే కార్డుకి వచ్చేసింది. సో మనకి టోటల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఫోటోస్ అయితే వస్తాయి. ఫ్లిప్ ఫ్లాప్ కార్డ్ అంటారు దీన్ని అయితే. ఇది ఒక మోడల్. ఇది వచ్చేసి టేబుల్ టాప్ అండి, టేబుల్ టాప్ కార్డ్ అంటాము. మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. డెస్క్ టాప్ మీద పెట్టే మనం టేబుల్ పైన పెట్టేట్టుగా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 వేస్ యూజ్ చేయవచ్చు. చాలా వెరైటీ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయండి, కస్టమైజ్డ్ కార్డ్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి వ్యాలెట్ ఆల్బమ్. నేను ఇది మా సిస్టర్ చేస్తారని చెప్పాను కదా, సో నేను కాంటాక్ట్ నెంబర్ అండ్ నేమ్ అయితే నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడైతే చూసుకోవచ్చు. మీరు ఇలా చూసినట్టయితే చూడండి వ్యాలెట్, మన వ్యాలెట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. నెంబర్ ఆఫ్ ఫ్లిప్స్ అయితే లోపల ఉన్నాయి. అండ్ ఇలా ఈచ్ ఫ్లిప్లో ఒక్కొక్క కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. మన మెసేజ్ మ్యాటర్ ఫోటో డిపెండ్స్ అపాన్ ఆర్ విషన్ అనమాట, ఎలా కస్టమైజ్ చేసుకోగలిగితే అలాగా. ఇలాగా ఈచ్ కార్డ్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయితే ఉన్నాయండి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇలా ఫ్రంట్ బ్యాక్ 2 ఉన్నాయి. మనం ఎలాగైతే అలాగా మ్యాటర్ అండ్ పిక్ అయితే పిక్ అలాగా. ఇది వచ్చేసి వ్యాలెట్ ఆల్బమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి జెయింట్ హార్ట్ ఫోల్డ్ కార్డ్ అంటారు దీన్ని. ఇదైతే ఇలా ఉంటుంది. మనం మొత్తం ఓపెన్ చేసినట్టయితే హార్ట్ షేప్ వచ్చేస్తుంది అనమాట. సో మనకి వాల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే వాల్కి కూడా స్టిక్ చేయవచ్చు. ఇక్కడ అన్ని కొలాజ్ లాగా ఫొటోస్ అయితే వచ్చేస్తాయండి మనకి మొత్తం ఇలా హార్ట్కి అయితే. ఇది హార్ట్ ఫోల్డింగ్ కార్డ్ అని, జెయింట్ హార్ట్ కార్డ్ అని డిఫరెంట్గా పిలుస్తారు ఇదన్నమాట. నెక్స్ట్ ఇది అయితే హనీ కోంబ్ అండి. మీరు షేర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది హనీ కోంబ్ అని. ఇవి తను ఆల్రెడీ చాలా కస్టమైజ్ చేసి ఇచ్చారండి, కాకపోతే అన్నీ మన దగ్గర ఉండవు కదా. సో ఇవైతే టెంప్లెట్స్ మోడల్కి చూపించడానికి ఉంటాయని అయితే టెంప్లెట్స్ చేసి పెట్టింది.
ఐడియా కోసము. సో ఇవన్నీ మనము ఎలా అంటే అలాగ మ్యాటర్ అయితే మ్యాటర్, లేదు అంటే కస్టమైజ్ ఫోటోస్ పెట్టుకోవచ్చు, అయితే ఫోటోస్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. చూసినట్టయితే హనీ కూమ్ అనమాట మొత్తము. ఇలా దీంట్లో ఒక్కటి చూసుకోవాల్సింది ఏంటంటే ఫోల్డింగ్ ఒక్కటే అండి, మిగతా పెద్ద అన్ని ఫోటోస్ వచ్చాక స్టిఫ్ అయిపోతాయి కాబట్టి ఫోల్డింగ్ ఒక్కటి సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది. మంచి మెమరీస్ అలాగైతే పెట్టుకోవచ్చు. వీటిని చూసి అసలు జాగ్రత్త చేసుకోవాలనిపిస్తుంది కానీ తీసేయాలి అలా అయితే అనిపించదు. సో ఇది ఇలా అయితే వస్తుంది. ఇది నెక్స్ట్, ఇది అయితే స్ప్రింగ్ కార్డ్ అంటారండి. ఇది వచ్చేసి లోపల ఇలా మీకు 3D మోడల్ అయితే ఉంటుంది. చూసినట్టయితే 4 సైడ్స్ కూడా ఇలా 3D మోడల్ అయితే ఉంటుంది. అన్నీ అంతేనండి. మీకు ఇక్కడ ఏంటంటే టెంప్లెట్ కాబట్టి డిజైనర్ పేపర్ ఇలా కనబడుతుంది కదా, ఈ ప్లేసెస్ అన్నిట్లోనూ మనము పిక్స్ అయితే పెట్టేయచ్చు. మినిమం 15 to 20 మధ్య పిక్స్లు అయితే కంపల్సరీ పడతాయండి ఎట్లాంటి కార్డుకైనా. ప్రైస్ రేంజ్ అవి అయితే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ క్యూబ్స్ అండి. ఇదైతే భలే ఉందండి కాన్సెప్ట్ అయితే. సో మీరు చూసినట్టయితే ఇలా క్యూబ్స్ లాగా తర్వాత డిస్ప్లేకి పెట్టుకోవచ్చు. మనకి 4 సైడ్స్ కూడా పిక్స్ వచ్చేస్తాయి. మీకు ఇలా కలర్ఫుల్ పేపర్ మీకు చెప్పినట్టయితే టెంప్లెట్ కాబట్టి కలర్ఫుల్ పేపర్ మీకు ఇలా 4 సైడ్స్ ఇలా కనబడుతుంది. మనకైతే మ్యాటర్ అండ్ పిక్స్ వచ్చేస్తాయి వీటికి. నేను ఇది మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను, బికాజ్ ఐ లైక్ దిస్ మోడల్ వెరీ మచ్. చూసారు కదండి బాగున్నాయి కదా మోడల్స్. మీరు కస్టమైజ్ చేసి గిఫ్ట్ చేస్తే మాత్రం అవతలి వాళ్ళు మీ కేర్కి మీ ఎఫెక్షన్కి ఫిదా అయితే అయిపోతారు, ఐ అష్యూర్ దట్. సో ఇది మ్యాజిక్ క్యూబ్స్ అంటారండి దీన్ని. ఇది సర్ప్రైజ్ ఎక్స్ప్లోజన్ బాక్స్ అంటారండి. ఇది నేను సేమ్ ప్యాటర్న్ ఆన్లైన్లో చూశాను. 750 ప్లస్ షిప్పింగ్ ఉందండి, 17 పిక్స్ అని ఉంది. సో మనం కూడా అది ఇలా కస్టమైజ్ చేసేయచ్చు. ఇక్కడ ఏంటంటే లోకల్ హైదరాబాద్ అయితే హ్యాండ్ పిక్ చేసుకోవడం బెటర్ అండి. లొకేషన్ వచ్చేసి దిల్జీత్ నగర్. సో హ్యాండ్ పిక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇదైతే క్యాప్ మనకి పైన, మనకు కావాలంటే ఇక్కడ కూడా పిక్ వచ్చేస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే మాత్రం ఇలా వస్తుంది అన్నమాట. ప్రతి ఆల్టర్నేట్ మనము మ్యాటర్ అయినా రాయొచ్చు, పిక్స్ అయినా పెట్టుకోవచ్చు. సో మోస్ట్లీ పిక్సే ప్రిఫర్ చేస్తారు. అండ్ మధ్యలో బాక్స్ లాగా వస్తుంది కాబట్టి వీ కెన్ గివ్ సమ్ చాక్లెట్స్ ఆర్ గిఫ్ట్స్ గుడీస్ అలాంటివి ఏమైనా పెట్టేసి అయితే ఇవ్వచ్చు. సో సర్ప్రైజ్ అయితే చాలా బాగా అవుతారు. ఇది మ్యాజిక్ ఎక్స్ప్లోజన్ బాక్స్ అంటారు దీన్ని అయితే. నెక్స్ట్ వచ్చేసి టవర్ ఎక్స్ప్లోజన్ బాక్స్ అండి ఇది. ఇది టవర్ ఎక్స్ప్లోజన్ బాక్స్ అంటారు. 1, 2, 3 లేయర్స్ అయితే ఉన్నాయి. 3 లేయర్స్ మీరు చూసినట్టయితే పైన కింద ఫ్రంట్ బ్యాక్ అన్నిటికి కూడా మనం ఫొటోస్ పెట్టేసి కస్టమైజ్ చేయవచ్చండి. అన్నిట్లో కన్నా ఎక్కువ ఫొటోస్ పట్టాలి అంటే అయితే ఇది అండి. ఇది ఏంటంటే మనం క్రిస్ క్రాస్ చేసి పెట్టాలి, లేదు తర్వాతకైతే సేమ్ వేలో ఇలా ఫోల్డ్ చేసేసి అయితే లోపల పెట్టేయచ్చు. ఇది ఇలా ఉంటుంది మనకి. ఇదంతా కార్డ్ అనమాట, హెక్సాగన్ షేప్ ఉంటుంది. దానిపైన క్యాప్ అయితే ఇది
కొంచెం జాగ్రత్తగా తీసేటప్పుడు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు. సో ఇవండి కస్టమైజ్ చేసిన ఆల్బమ్స్ అయితే. హోప్ కలెక్షన్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్, ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. టెంప్లెట్స్ అన్నిటికీ టెంప్లెట్స్ ఉండవు కదా. సో మీరు ఎలా కస్టమైజ్ చేయాలనుకుంటే ఎలాంటి అయినా సరే మీరు మాకు మోడల్స్ పంపించినా తను చేసేస్తుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు కాంటాక్ట్ నెంబర్ అండ్ నేమ్ అయితే ఇచ్చేస్తానండి. యూ కెన్ కాంటాక్ట్ ఫర్ డీటెయిల్స్. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. హోప్ నా కలెక్షన్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. చాలా మంచి ఆప్షన్ అండి గిఫ్టింగ్ ఆప్షన్ అయితే. కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా. సో మీ నాకు తెలిసి అయితే ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అయితే బై ఐస్ అయితే చూసి ఉండకపోవచ్చు. ఆన్లైన్లో చూడడం వేరు, మాన్యువల్గా చూడడం వేరు. సో నేనైతే మీరు ఎవరైనా నాకు నియర్ బై ఉన్న వీడియోస్ పంపించమన్నా నేనైతే పంపించేస్తాను, ప్రాబ్లం లేదు. సో మీకు ఎలాంటిది ఇంకా వేరే కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయి మైండ్లో ఉన్నా కానీ మీరు పంపించేయచ్చు. వీ కెన్ కస్టమైజ్ దట్. ఓకేనా, నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.